హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఒక ముఖ్యమైన అప్డేట్ ఈరోజు ముఖంగా రావడం జరిగింది ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించినటువంటి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూతో పాటుగా జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు మరి మరికొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి యాప్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ యాప్ మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు మీరు గ్రూప్ టూ కంటెంట్ పై క్లిక్ చేసినట్లయితే సిలబస్ కంటెంట్ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే కోర్స్ని బై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అనేసి హెడ్లైన్స్ తో ఈ న్యూస్ అయితే ఉందనమాట రెండు వేల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెండు వందల ఇరవై జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీల లెక్చరర్లు డిప్యూటీ డిఇవో తదితర పదకొండు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీకి కూడా అనేసి న్యూస్ అయితే ఉంది గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లతో పాటుగా అదనంగా మరికొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు రెండు వందల ఇరవై జూనియర్ లెక్చరర్లు కావచ్చు వీటితో పాటుగా మరొక పదకొండు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీకి కూడా కార్యాచరణ మొదలుపెట్టినట్లు సమాచారం అయితే ఉంది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు విజయవాడలోని ఏపీఎస్సి కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు గుర్తు చేశారు గ్రూప్ వన్ గ్రూప్ టూలే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు అంటే డిఈఓ పోస్టులు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు లైబ్రేరియన్లు తదితరాలు కలిపి మొత్తం పదకొండు వందల తొంభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు వీటితో పాటు రెండు రెండు వేల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండు వందల ఇరవై జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు పదిహేడేళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని చేపడుతున్నామని చెప్పారు ఈ క్రమంలో గ్రూప్ టూ పరీక్షల సిలబస్ పరీక్ష విధానంలోనూ మార్పులు తెస్తున్నామన్నారు పాత సిలబస్ పూర్తిగా డూప్లికేట్తో ఉందని దీన్ని సారీ డూప్లికేట్ కాదనీ డూప్లికేషన్తో డూప్లికేషన్తో ఉందని దీన్ని మార్చాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయన్నారు గ్రూప్ టూలో గతంలో గ్రూప్ టూలో గతంలో మూడు పేపర్లు ఉండగా ఇప్పుడు రెండు పేపర్లుగా మార్చామని తెలిపారు కొత్త నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు ఏపీపీఎస్సీ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గతంలో లాగా లోపాలు తెలెత్తకుండా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మరీ ముఖ్యంగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందనమాట ఈ క్రమంలో గ్రూప్ టూ పరీక్షల సిలబస్ పరీక్ష విధానంలోనూ మార్పులు తెస్తున్నామన్నారు పాత సిలబస్ని అయితే ఇప్పటికే తొలగించడం జరిగింది సార్ ఆ కొత్త సిలబస్ని కూడా ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది కొత్త సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోలేదంటే డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ టూకి సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ లింక్ కూడా ఉందన్నమాట డౌన్లోడ్ చేసుకోవచ్చు నాలుగేళ్లలో ఏపీఎస్సి ద్వారా ఒక లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు పోస్టుల భర్తీ అనేసి కూడా మరొక సమాచారం ఉంది ఇక్కడ గత నాలుగేళ్లలో ఏపీఎస్సి ద్వారా ఒక లక్ష ముప్పై ఒక్క వేల మూడు వందల అరవై నాలుగు పోస్టులను భర్తీ చేశామని గౌతమ్ సవాంగ్ తెలిపారు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టుల భర్తీ జరగలేదని గుర్తు చేశారు వీటిలో పదహైదు వేల నాలుగు గ్రామ వార్డు పదహైదు వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేశామన్నారు మీడియా సమావేశంలో పలువురు ఏపీఎస్సి సభ్యులైతే పాల్గొన్నటువంటి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఏపీఎస్సి పరీక్షల షెడ్యూల్ని కూడా విడుదల చేయడం జరిగింది కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ని అయితే విడుదల చేస్తారు ఈ షెడ్యూల్ సంబంధించినటువంటి ఇమేజ్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లైతే షేర్ చేస్తానో అక్కడి నుంచి మీరు వివరాలు చదువుకోవచ్చు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఈ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి